సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది ఏపీకి మరో 2000 కోట్ల రుణం అయితే వచ్చింది సో ఉద్యోగులకు సంబంధించి అదిరిపోయే సువార్త అయితే వచ్చేసింది సో ఎట్టకేలకు 2000 కోట్ల అయితే రెడీ అయిపోని ఉద్యోగులకు రేపటి నుంచి ఉద్యోగ పెన్షనర్లకు జీతాలు అయితే జమ కాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆర్బీఐ మరో 2000 కోట్ల రుణం మంజూరు చేసింది మంగళవారం సెక్యూరిటీల వేలం బాండ్ల వేలం ద్వారా రిజర్వ్ బ్యాంక్ అయితే రాష్ట్ర ప్రభుత్వం అప్పు అయితే తీసుకుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ నుంచి 10 ఏళ్లకు గాను 7.37% వడ్డీతో 1000 కోట్ల అప్పు తీసుకుంది 12 ఏళ్లకు గాను 7.38% వడ్డీతో మరో 1000 కోట్లు రుణం అయితే తీసుకుంది ఈ రుణం తీసుకున్న 2000 కూడా రేపటి నుంచి ఉద్యోగ పెన్షనర్లకు జీతాలు జమ చేయడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించబోతుందన్నమాట సో రేపు కొంతమందికి అయితే జీతాల పెన్షన్లు సాయంత్రం కల్లా జమ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో ఇది మనకు ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ అప్డేటు సో ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి జీతాలపై లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అన్నమాట ఇక్కడ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి